वेलकम टू अवर चैनल नेन मी एंकर पप्पू ई रोज मनमु दुर्घटना चोटु चेसुकुंदी ओरिस्सा लो ट्रेन प्रमादम अंड कोरमंडल एक्सप्रेस एक्सीडेंट टाइम मूड रैल ओकटी कादु रेंडु कादु मूड रैल ढीकोंडि प्राणालु कोल्पोयिन वाळ्ळु चाला मंदि उन्नारु इंजुरी अयिन वाळ्ळु चाला मंदि उन्नारु अंड दीनिकि ఎవరి వల్ల ఇది జరిగింది ఎవరి నిర్లక్ష్యం ఇది ప్రభుత్వానిదా లేకుంటే అక్కడ ట్రైన్ నడిపే అతందా ఇవాళ ప్రాణాలు ఇవాళ ట్రావెల్ చేయాలంటే జనాలు భయపడుతున్నారు ఇలా జర్నీ చేయాలంటే కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ట్రైన్ ని నమ్ముకొని వెళ్తుంటారు చాలా మంది ఎందుకంటే సేఫ్ జర్నీ అని ఇలా సేఫ్ కాస్త అన్సేఫ్ అయిపోయింది అని చాలా మంది బాధపడుతున్నారు ఆయన కొంతమంది ప్రయాణికులు ఏమంటారు ఇక్కడ మనకు ఆగి ప్రయాణ ట్రైన్ లో జర్నీ చేయాలంటే కూడా భయపడే స్థితికి చేరుకున్నారు పబ్లిక్ మళ్ళీ ఒక్కరు చేయడం వల్ల తప్పు ఇవాళ మొత్తం ఎన్ని ప్రాణాలు పోయాయో మీరు చూస్తూనే ఉన్నారు అండ్ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో అండ్ మనం ఇలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి మళ్ళీ గవర్నమెంట్ ఎలాంటి దీనికి సొల్యూషన్ చెప్తుందో వేచి చూడాలి అండ్ చాలా బాధాకరంగా ఉందండి ఈ సంఘటన చూస్తుంటే ఒక్కొక్క మృతదేహాలు పట్టాల మీద గాని దాంట్లో మొత్తం ట్రైన్ లో మొత్తం నుజ్జు నుజ్జుగా అయిపోయింది అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు అక్కడ చూస్తుంటే వాళ్ళ బంధువులు గాని వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళు చూసి అల్లడి వెళ్ళిపోతున్నారు కన్నీళ్లు గారుస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఇక తిరిగిలేని లోకాలకు ఒకరి కాలు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి చాలా వరకు హ్యాండిక్యాప్ గా మారాల్సిన స్థితిలో కూడా చాలా మంది ఉన్నారు అండ్ కొంతమంది ఇంజురీ అయి ఉన్నారు 9000 పైన అండ్ వాళ్ళు ఎలా ఉంటారో చూడాలి అండ్ జర్నీ సేఫ్ జర్నీ అనుకొని ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇది మాత్రం దుర్ఘటన చేదు అనుభవమే ఇది అనొచ్చు అండ్ ఇవాళ మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనం ఇక్కడ ప్రయాణించే ట్రైన్ జర్నీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళను ఇవాళ ట్రైన్ దాని ఒరిస్సాలో జరిగిన సంఘటన పైన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను అండ్ ఇక్కడ చాలా మంది వచ్చి వాళ్ళ వ్యూనే తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను మనం వెళ్ళిపోదామా వాళ్ళ ఇవాళ జరిగిన దుర్ఘటన పైన వాళ్ళు ఏం స్పందిస్తారో చూద్దాం మనము ఒరిస్సా ట్రైన్ పడిపోవడం చూసారు యాక్సిడెంట్ అయ్యింది చాలా మంది చనిపోవడం జరిగింది చాలా మంది గాయాలైంది దీని మీద మీ స్పందన ఏంటిది చాలా దారుణమైన ఘటన అది నేను న్యూస్ లో చూసాము చాలా దారుణమైన ఘటన అది చాలా బాధ అనిపించింది హలో మనం ఇక్కడ ఒక మెంబర్ ని కలవడం జరిగింది ఇప్పుడే బాయ్ ఇప్పుడు మీరు చూశారు కదా మనకి ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది ఒరిస్సాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ చూశారు కదా ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది ఇంత మంది ప్రాణాలు కోల్పోయారు కదా మీ స్పందన ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మెయిన్ వచ్చి పైలట్ సరిగా ఉండాలి మెయిన్ వాళ్ళ డ్యూటీ ఏమంటే వచ్చేది పోయి ట్రైన్ ఎట్లా పోతుంది ఎట్లా రూట్ మెయిన్ వాళ్ళకి తెలియాలా అది చూసి చాలా బాధపడింది చాలా మంది చనిపోయినారు దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మేము ఒక ప్లాన్ చేసుకోవాలి ఈ మధ్య చాలా ట్రైన్ యాక్సిడెంట్ అవుతున్నాయి రీసెంట్లీ మొన్న కూడా ఒక యాక్సిడెంట్ అయింది అప్పుడు సెకండ్ వచ్చి ఒరిస్సా చాలా బాధ కనబడుతుంది నాకు అంటే దీనికి రైల్వే శాఖ వాళ్ళు అశ్రద్ధనా లేకుంటే ట్రైన్ నడిపేత వాళ్ళది అశ్రద్ధనా అసలు ఎవరిది ఇది అంటే ట్రైన్ మనము వెళ్ళేది ప్రయాణించడానికి కానీ వాళ్ళు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు చాలా మంది గాయాలు పడ్డారు దాని మీద అంటే రైల్వే మినిస్టర్ వాళ్ళది తప్పు అది మేము వచ్చి మేము వాళ్ళు సిస్టమేటిక్ ఉంటే అన్ని కావు ఓకే దీనికి గవర్నమెంట్ స్పందించి ఏం నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నారు మీరు వాళ్ళకి ఏమైనా బహుమతి ఇవ్వాలా చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకు ఏమైనా వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వాలా ఏమైనా వాళ్ళకి ఇవ్వాలా ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఆదుకోవాలని మన భాయి చెప్తున్నారు ఇంకా దీనికంటే ఎలాంటి పరిష్కారం చేయాలి దీనికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఫ్యూచర్ లో ఇట్లా ఇలాంటి కాకూడదు మళ్ళీ నెక్స్ట్ రిపీట్ కాకూడదు అని గవర్నమెంట్ కి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఇవాళ ఒరిస్సా కోరమండల్ ఎక్స్ప్రెస్ వే ఎంత భయానికి అంటే ప్రాణాలు కోల్పోయారు జర్నీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు చాలా మంది బాధపడుతున్నారు అందులో ఈ భాయి కూడా బాధపడ్డాడు అండ్ ఈ భాయి చెప్పడే అంశం ఏంటంటే వాళ్ళకు ఆదుకోవాలి ఇప్పుడు మన పోయిన ప్రాణాలు తిరిగి రాదు అండ్ ఇంజూర్ అయిన వాళ్ళకు సహాయం చేయాలని భాయి అడగడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే చూసినప్పుడు మీరు చూశారు కదా చాలా మంది ట్రాక్ మొత్తం కానీ ట్రైన్ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయి మొత్తం శవాళ్ళగా ఉన్నారు మొత్తం బాడీ పార్ట్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పడిపోయాయి ఉన్నాయి మీరు ఎలా అనిపిస్తుంది అది చూస్తుంటే అది చాలా ఏడుపొస్తుంది అది ఆ ఘటన ఎవరికి అలాంటి జరగకూడదు రేపు పొద్దున దాంట్లో మనమే ఉంటాం చాలా దారి అలాంటి ఘటన ఎప్పుడు జరగకూడదు మనకి ప్రణాళికగా చూసుకోవాలి ఘటన మీరేమైనా నిన్న జర్నీ చేద్దాం ఒరిస్సా ట్రైన్ కానీ మీరు ఏమైనా అనుకున్నారా ఆల్రెడీ మేము జర్నీ చేస్తాం అనుకున్నాం ఏదో దేవుడి దేవాలి అలాగే ఉండిపోయాం ఓ మై గాడ్ మీరు నిజంగా నిన్న వెళ్ళాలనుకున్నారా మీరు మళ్ళీ ఎందుకు మిస్ అయింది ఏదో కొంచెం ప్రాబ్లం సార్ ఏదో దేవుడి సాయం వల్ల ఆగిపోయాం ఓకే చూశారండి ఒక మీ పేరు ఇప్పుడు మా పేరు పండు పండు గారు పండు గారు నిన్న ఒరిస్సా ఏదైతే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించాలనుకున్నారో ఆ దేవుడే తనని కాపాడాడు
ఇవాల మన మీడియా ముందు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ మీరు అక్కడ జరిగి ఉంటే అక్కడ ఉన్నట్టయితే మీకు కూడా ఈ దుర్ఘటన టెస్ట్ చేయాల్సి ఉండేది కదా, దేవుడే కాపాడాడు మిమ్మల్ని. ఎలా ఫీల్ అవుతున్నారు ఆ ట్రైన్ కి వెళ్ళకుండా సంఘటన చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఫీల్ అయ్యాం, చాలా దారుణమైన ఘటన. అంటే మీరు బతికిపోయారు కదా, ఒకవేళ మీరు వెళ్ళి ఉంటే మీకు చాలా బాధ ఉండేది కదా? చాలా మాకు కూడా బాధ అనిపించేది. ఎవరెవరు ప్రయాణించాలనుకున్నారు ఆ ట్రైన్ లో, మీరు ఒక్కరైనా ఫ్యామిలీతోనా? మొత్తం ఫ్రెండ్స్ తోటి అందరం ప్రయాణించాలనుకున్నాం. ఎందుకే అక్కడ ఏం వర్క్ తో వెళ్ళాలనుకుంటున్నా? ఇండస్ట్రీ మీద షూటింగ్ వెళ్ళడానికి చూసాం మేము దాని మీద. మీరు ఆర్టిస్ట్? ఆర్టిస్ట్ లో. ఓ మై గాడ్, ఆర్టిస్ట్ ఈయన పండుగ ఆర్టిస్ట్ గా ట్రై చేద్దామని అక్కడ ఏదో ఇండస్ట్రీ పరంగా వెళ్దామని అనుకున్నారు ఫ్రెండ్స్ తో కలిసి, కానీ మీకు ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడ కాపాడాడు, ఈ రోజు మమ్మల్ని కలిసేటట్టు చేశాడు. ఒకవేళ మీరు నిన్న జర్నీ చేసి ఉంటే టికెట్ బుక్ చేసుకున్నారా, లేకుంటే టికెట్ బుక్ చేసి క్యాన్సిల్ చేసుకున్నారా? టికెట్ బుక్ చేసుకున్నా, క్యాన్సిల్ చేసుకున్నాం. మళ్ళీ మీరు నిజంగా తుట్టిలో అంటే తుట్టిలో కాదు, మీకు ప్రమాదం చాలా వరకు తప్పిపోయినట్టేనండి. యు ఆర్ రియల్లీ గ్రేట్. గాడ్ ఇస్ గాడ్ ఇస్ గ్రేట్. గాడ్ ఇస్ గ్రేట్. ఓకే. అక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఏడుస్తున్నారు, చాలా మంది ఫ్యామిలీస్ ఒక్కొక్కరు భుజాల మీద వేసుకుని వెళ్తున్నారు. ఏవైతే కాలు ఇరిగిపోయాయి అండ్ హ్యాండ్ బ్రేక్ అవ్వడం కానివ్వండి, తలలు మొత్తం నొచ్చి అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎంతో మంది క్షత్రగతులు అవ్వారు, చాలా దారుణంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఎవరికైతే అక్కడ ఇంజూర్ అయ్యారో వాళ్లకు బ్లడ్ ఇవ్వాలని పండుగ కోరుకుంటున్నారు. అండ్ అలాగే బ్లడ్ కాదండి, వాళ్లకు జరగాల్సిన ఏమంటారు, వాళ్ళకు ఏవైతే అవసరాలు ఉన్నాయో హాస్పిటల్ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలని మా పరంగా అందరు కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మీ పరంగా మీరు ఏ సహాయం చేయాలనుకుంటున్నారు వాళ్ళకు? ఒకవేళ మేము ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఓకే, సరేనండి. పండుగ గారు నిజంగా మీరు గ్రేట్ అండి. నిన్న జర్నీ చేసి ఉంటే కనుక మీకు కూడా ఆ ప్రమాదం టేస్ట్ చేయాల్సి వచ్చేది, బట్ మీరు తొట్టిలో తప్పిపోయారు. చాలా మిమ్మల్ని అంటే ఇక మీరు ఇక్కడ బతికిపోయాలని ఆనందపడాలనో, లేకుంటే అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఇంజూర్ అయ్యాలనో, ఈయన ఉన్నాడని ఇక్కడ సంతోషపడాలనో, అక్కడ చాలా మంది ఇంజూర్ అయ్యి చాలా మంది చనిపోయిన జరగడం బాధపడాలో నాకు అర్థమవుతలేదండి. అండ్ ఇది ఏది ఏ మాటకు ఆ మాట కానీ చాలా మంది ఇంజూర్ అయ్యారు. అండ్ దీని ప్రభుత్వం వాళ్ళను ఆదుకోవాలి. ఎవరైతే ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు, దాంట్లో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అండ్ మన నుంచి కూడా సహాయం చేద్దాం, అండ్ సహాయం చేయండి, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పండు గారు. అండ్ ట్రైన్ జర్నీ చేయాలంటే ఇప్పుడు మనం ట్రైన్ జర్నీ చేస్తుంటాం కదా, సేఫ్ అని వెళ్తుంటాం, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మళ్ళీ ట్రైన్ ఎలా ఎక్కడతారు ఎక్కుతారు? మనం అనుకోలేం కదా ఎలా జరుగుతాయి అని ఈ ఘటనలో, అంతే కదా మనం అనుకోలేము అలాంటి జరుగుతాయి అని. ఇదో టైమింగ్, అంతే టైమింగ్. మళ్ళీ నిర్లక్ష్యం ట్రైన్ నడిపే అతందా, లేకుంటే ప్రభుత్వం ఇది అంటే ఒక ట్రైన్ కాదు, రెండు ట్రైన్లు కాదు, మూడు ట్రైన్లు అక్కడ ఢీ కొట్టడం జరిగింది. అంటే ఎవరు నిర్లక్ష్యం అనుకుంటున్నారు? అదే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల అంటున్నారు కొంతమంది, కొన్ని ప్రభుత్వం వల్ల అంటున్నారు, చాలా చెప్తున్నారు. ఇంకా ఇదో అవుతే చాలా మంది చెప్తారు కదా ఇదోటి. కానీ ఇది డ్రైవర్ నడపడానికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంది అనుకుంటారా? ప్రభుత్వానికి సంబంధం ఏంటండి, ప్రభుత్వానికి సంబంధం ఏ, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏదో సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల ఏదో దేని వల్ల జరిగింది అంతే. తన ప్రాణాలు కూడా పోయాయి, తను ఉన్నాడా చనిపోయాడు అండి. మీరు చూసారా? ఎవరు డ్రైవర్? డ్రైవర్ ఏమో తెలియదు, నువ్వు చూడలేదు కాబట్టి తెలీదు ఆ విషయం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ పండుగ గారు. అండ్ మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఆర్టిస్ట్ గా మంచిగా పేరు తెచ్చుకోవాలని, ఆ దేవుడు మిమ్మల్ని కాపాడినట్టు నిన్న ట్రైన్ యాక్సిడెంట్ ఏమంటారు కాకుండా కాపాడారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్, ఒక ట్రైన్ టికెట్ ప్రాణాలని కాపాడింది, ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం, క్యాన్సిల్ చేసుకున్నారు వీళ్ళు వెళ్ళొద్దని, వాళ్ళు కొన్ని వర్క్ ఉండడం వల్ల వెళ్ళకపోవడం జరిగింది. ఇలా పండుగ గారి గురించి విన్నాం కదా, ఆయన వెళ్ళాలనుకున్న అతను ఆగిపోవడం జరిగింది. చాలా అతనికి మాత్రం ప్రమాదం తప్పినట్టే. అండ్ అక్కడ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, ఒరిస్సాలో కోరమండల ఎక్స్ప్రెస్ చాలా మంది వందల పైగా ఇంజూర్ అయ్యారు, వందల పైగా చనిపోవడం జరిగింది. అండ్ ఇది సంఘటన మనం లైవ్ లో చూస్తుంటే, టీవీలలో చూస్తుంటే కనుక మన కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదండి. ఎందుకంటే పేరెంట్స్ కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, ఏడుస్తున్నారు చిన్నపిల్లలు, చాలా వాళ్ళ రోదన మనం చూడలేకపోతున్నాము. అండ్ ట్రైన్ కూడా చాలా నుజ్జు నుజ్జుగా అయిపోయింది. అండ్ దీనికి మాత్రం ప్రభుత్వం వాళ్ళకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ నేను మీ యాంకర్ పప్పు, బై బై.